కుషాయిగూడ ఘటనలో అప్లాంజ్ బార్ కు ఎక్సైజ్ శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. మద్యం తాకి ఫుట్పాత్ పైకి కారు ఎక్కించిన ఘటనలో అశోక్ అనే వ్యక్తి మృతి చెందాడు. దీంతో 19 ఏళ్ల అమ్మాయిలకు మద్యం ఎలా అమ్మారంటూ అధికారులు నోటీసులు ఇచ్చారు. మరోవైపు ప్రమాదం జరిగిన ప్రాంతం బార్ దగ్గర సీసీటీవీ ఫుటేజ్ ను అధికారులు సేకరించారు. ఎక్సైజ్ శాఖ నోటీసులకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. ఓటీ రాధాకృష్ణ. తెల్లవారు 12 గంటల తర్వాత రోడ్డు ప్రమాదానికి 4 ఇంజనీరింగ్ విద్యార్థులు కారు నడుపుకుంటూ వెళ్తూ తీసుకెళ్లిన ఘటనలో వీళ్ళు ప్రధానంగా పార్టీ చేసుకుని రావడం జరిగింది. ఆ తర్వాతనే ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. ఇది కూడా కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని డిఏఈ కాలనీ సమీపంలో స్కోడా కారు ప్రమాదానికి గురి కావడం జరిగింది. ఇందులో వీళ్ళు ఫుట్పాత్ పై నిద్రిస్తున్న అశోక్ అనే వ్యక్తిపైకి నేరుగా దూసుకుని వెళ్లారు. చాలా ఓవర్ స్పీడ్ తో సీసీ కెమెరా ఫుటేజ్ లో కూడా రోడ్డు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలన్నీ కూడా రికార్డు కావడం జరిగింది. ఆ తర్వాత పోలీసులు కేసు నమోదు చేసి అసలు వీళ్ళు ఈ 4 విద్యార్థినులు అందరూ కూడా ఇంజనీరింగ్ బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు. వీళ్ళంతా అసలు ఎక్కడి నుండి వస్తున్నారనేది సీసీ కెమెరా ఫుటేజ్ ల ఆధారంగా దర్యాప్తు చేసిన అధికారులకి ఏఎస్ రావు నగర్ లో ఉన్న ఒక ఆర్ట్ అనే ఒక బార్ అండ్ రెస్టారెంట్ ఉంది. అది రూఫ్ టాప్ లాంజ్. అది దాంట్లో వీళ్ళందరూ కూడా పార్టీ చేసుకుని తిరిగి వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు కూడా చాలా స్పష్టంగా రికార్డు కావడం జరిగింది. దీనికి సంబంధించి వీళ్ళందరూ కూడా ఎఫ్ఐఆర్ లో అందరికి సంబంధించి 19 ఏళ్లు మాత్రమే ఉన్నట్లు కూడా రికార్డులో నమోదు కావడం జరిగింది. మరొక వైపు 21 ఏళ్లు లోపు ఉన్న వాళ్ళని ఎవరు కూడా లోపలికి అనుమతించవద్దని కూడా నిబంధనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వీళ్ళని ఏ విధంగా ఆ లాంజ్ వాళ్ళు లోపలికి అలో చేశారు, అలాగే వాళ్ళు పార్టీ చేసుకోవడానికి అనుమతించారన్న దానికి సంబంధించి నిబంధనలు ఉల్లంఘించిన నేపథ్యంలో నిన్న పూర్తి స్థాయిలో సీసీ కెమెరా ఫుటేజ్ ని పరిశీలించిన అధికారులు ఇవాళ ఆ నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. దానికి సంబంధించి వాళ్ళు రిప్లై కూడా ఇవ్వాల్సి ఉంటుంది. లేని పక్షంలో మాత్రం ఆ యాప్ ఏదైతే లాంజ్ ఉందో రూఫ్ టాప్ లాంజ్ దాన్ని ఖచ్చితంగా సీజ్ చేస్తామనేది ప్రధానంగా అధికారులు చెప్తున్న అంశం. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ. మొన్నటిదాకా టీడీపీతో ఉన్న పవన్ ఇప్పుడు విమర్శలు మొదలుపెట్టారని ఏపీ సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. తూర్పుగోదావరి జిల్లా ద్వారపూడిలో పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి పవన్ వైఖరిని తప్పుబట్టారు. టీడీపీ నుంచి ఎవరు విమర్శలు చేయకపోయినా పవన్ మాత్రం మాటల దాడి చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఆయన కేంద్రం ఎన్ని రకాలుగా ఆడించాలో అన్ని రకాలుగాను ఆడిస్తోందన్నారు చంద్రబాబు. మొన్నటి వరకు మనతో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా మనల్ని విమర్శిస్తున్నాడు. మనం ఎక్కడ కూడా ఆయన్ని విమర్శించడమే లేదు. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఒక పద్ధతి ప్రకారం ముందుకు పోతాం తప్ప గడచిన 40 సంవత్సరాలుగా నా రాజకీయ జీవితంలో నేను ఎప్పుడు కూడా సమస్యల పైన పోరాడతాను కానీ ఏదో ఒక విధంగా బురజల్లే కార్యక్రమం నేను ఎప్పుడు చెయ్యను. అలాంటి నిన్న మొన్న కూడా చూస్తున్నారు. ఇది కూడా బాధేస్తుంది. అయినా కూడా రాజకీయాల్లో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కేంద్రం ఎన్ని విధాలు ఆడించాలనో అన్ని విధాలు ఆడిస్తుంది. హైదరాబాద్ లో స్కూళ్లకు అక్రమంగా అనుమతులు ఇస్తున్నారని ఆరోపణలు వస్తున్న తరుణంలో డిప్యూటీ డీఓలు డిప్యూటీ స్కూల్ ఇన్స్పెక్టర్లు తిరుగుబాటు చేశారు. తాము విధులకు హాజరు కాబోమని ప్రకటించారు. తమ ప్రమేయం లేకుండానే స్కూళ్లకు అనుమతులు ఇచ్చేస్తున్నాయని, అదేమంటే పైనుంచి ఒత్తిళ్లున్నాయని చెబుతున్నారని వాపోయారు. అలాంటప్పుడు తాము విధుల్లో ఉండి ఉపయోగం ఏమిటని, తమ ప్రమేయం లేని అనుమతులకు తామెందుకు బాధ్యత వహించాలని వారు ప్రశ్నిస్తున్నారు. సైదాబాద్ లో వైన్ షాప్ పక్కనే ఉన్న బిల్డింగ్ కు అనుమతి ఇవ్వలేమని చెప్పినా డైరెక్ట్ గా డీఈఓ ఫోన్ చేసి ఫైల్ పంపించమన్నారని చెప్పారు. వైన్ షాప్ పక్కన ఉంటే ఎలా అనుమతిస్తారని అడిగినా సమాధానం చెప్పలేదని డిప్యూటీ డీఈఓ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు తాత్కాలిక అనుమతి వచ్చిందని సదరు స్కూల్ వాళ్లే ఫోన్ చేసి చెప్పారని, విద్యాశాఖలో కనుక్కుంటే నేరుగా మినిస్టర్ ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పారని అన్నారు. మాకు సంబంధం లేకుండా జరుగుతున్న పనులకు బాధ్యత వహించడం ఇష్టం లేకే విధులకు హాజరు కాకూడదని నిర్ణయించుకున్నామన్నారు. హైదరాబాద్ జిల్లాలో పనిచేస్తున్న 23 మంది డిప్యూటీ స్కూల్ ఇన్స్పెక్టర్లు, 12 మంది డిప్యూటీ డీఓలు విధులకు హాజరయ్యేది లేదన్నారు. ప్రజా గాయకుడు గద్దర్ కుమారుడు సూర్య కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. బీజేపీ నేత మాజీ మంత్రి నాగం, ఆది శ్రీనివాస్తో పాటు సూర్య కూడా రేపు రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్నారు. ఢిల్లీ ఏఐసీసీ ఆఫీసులో ఉదయం 11 గంటలకు నేతలిద్దరూ కాంగ్రెస్ కండువాలు కప్పుకుంటారు. నాగం, సూర్య చేరికతో తెలంగాణలో కాంగ్రెస్ మరింత బలోపేతమవుతుందని ఇక్కడి నేతలు భావిస్తున్నారు. రాష్ట్ర నాయకత్వం ఎవరూ ఈ చేరికలో పాల్గొనడం లేదు. నాగం చేరికను స్థానిక కాంగ్రెస్ నేత దామోదర్ రెడ్డి వ్యతిరేకిస్తున్నారు. ఆది శ్రీనివాస్ చేరికను వేములవాడ కాంగ్రెస్ సీనియర్లు వ్యతిరేకించడంతో రాష్ట్రం నుంచి పార్టీ నాయకులెవరూ ఈ చేరికలో పాల్గొనడం లేదు. అధిష్టానం కూడా ఆ మేరకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. పార్టీలో చేరే ఈ ముగ్గురిని కుంతియానే రాహుల్ దగ్గరకు తీసుకువెళుతున్నారు. వైసీపీ, బీజేపీ లాలూచి రాజకీయంతో రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. 12 కేసుల్లో ముద్దాయిగా ఉన్న వ్యక్తి పీఎం కార్యాలయంలో ఎలా ఉంటారని ప్రశ్నించారు. పీఎంఓపై మాట్లాడినందుకు సభా హక్కుల తీర్మానం ఇస్తామంటున్న వైసీపీ ఏ నైతిక హక్కు ఉందన్నారు. నువ్వు ప్రధానమంత్రి ఛాంబర్లో ఉండవంటే ప్రధానమంత్రి కార్యాలయాన్ని మాట్లాడావు కాబట్టి సభా హక్కుల తీర్మానం అంటే అంత ప్రేమ మీకెందుకు వచ్చింది వైసీపీ వాళ్ళకి? దేనికి? ప్రధానమంత్రి కార్యాలయం గురించి కూడా సభా హక్కులు ఇస్తాడా? మోడీ మీద, మోడీ కార్యాలయం మీద, మోడీ బాత్రూమ్ మీద ఎందుకు మీకు అంత ప్రేమ? కానీ వాళ్ళ దగ్గర నుంచి మేము నేర్చుకోబడలే. మా ప్రణాళిక మాకుంది. ప్రత్యేక హోదా సాధన కోసం విజయవాడలో టీటీడీ నేతలు చేపట్టిన సైకిల్ ర్యాలీలో ఆసక్తికర దృశ్యాలు కనిపించాయి. ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే జలీల్ ఖాన్ తో పాటు టీడీపీ నేతలంతా సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు. విజయవాడలో మండుటెండల్లో సైకిల్ తొక్కడం అంటే నేతలు అంత ఈజీ పని కాదు. చెమట ఓడుస్తూ నేతలంతా సైకిల్ తొక్కితే జలీల్ ఖాన్ మాత్రం ఆపసోపాలు పడ్డారు. పేరుకు సైకిల్ ఎక్కి కూర్చున్న ఆయన తన బరువు మొత్తాన్ని గన్మెన్ పైనే ఉంచారు. జలీల్ ఖాన్ నామ్కే వస్తే సైకిల్ తొక్కితే దాన్ని ముందుకు నడిపించింది మాత్రం ఆయన గన్మెనే. జలీల్ ఖాన్ భారాన్ని మోయటం ఆయన గన్మెన్ కు తప్పలేదు. నీ దారి పూల దారి, పోవోయి బాటసారి, నీ ఆశలే ఫలించగా ఫలించు విజయ భేరి, నీ ఆశలే ఫలించగా ఫలించు విజయ భేరి, నీ దారి పూల దారి, పోవోయి బాటసారి, నీ ఆశలే ఫలించగా ఫలించు విజయ భేరి, నీ ఆశలే ఫలించగా ఫలించు విజయ భేరి. ఆశయాలు గురిగా, సాహసాలు సిరిగా, సాగాలి జైత్రరథం అడివడిగా, మలుపులల్ని ఉన్నా గెలుపునేది రన్నా, సాధించు మనోరథం మనిషిగా. దారి పూల దారి, పోయి బాటసారి. ప్రత్యేక హోదా పోరాటంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో సిపిఐ ఆధ్వర్యంలో బ్లాక్ డే నిర్వహిస్తున్నారు. రాత్రి 7 గంటల నుంచి 7:30 గంటల వరకు లైట్లు ఆర్పి బిజిలీ బంద్ నిరసన పాటించాలని వైసీపీ వామపక్షాలు ప్రత్యేక హోదా సాధన సమితి పిలుపునిచ్చాయి. దీంతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో విద్యుత్ దీపాలను ఆర్పి నిరసన వ్యక్తం చేస్తున్నారు. సిపిఐ పిలుపు మేరకు తిరుపతిలో బ్లాక్ డే నిర్వహించారు. రోడ్లపైకి వచ్చిన వామపక్షాలు, వైసీపీ నేతలు, హోదా సాధన సమితి నాయకులు కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. బిజిలీ బంద్కు సంబంధించిన మరింత సమాచారం తిరుపతి నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ నడి తెలుసుకుందాం. శ్రీనివాస్, బిజిలీ బంద్కు మద్దతు ఎలా ఉంది? ప్రస్తుతం నగరంలో పరిస్థితి ఏంటి? అమలు చేయాలని అలాగే ప్రత్యేక ఇవ్వాలని కోరుతూ ఇవాళ దాదాపు అరగంట పాటు బిజిలీ బంద్ కార్యక్రమం పిలిపించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైకాపా నాయకులు, అలాగే హోదా సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు, అలాగే సిపిఎం నాయకులు పాల్గొనడం జరిగింది. పూర్తిగా చూడవచ్చు, అంబేద్కర్ సర్కిల్లో వామపక్షాలు అలాగే మిగిలిన పార్టీ నాయకులు ర్యాలీగా వెళ్తున్న దృశ్యాలు చూడవచ్చు. ప్రస్తుతం చెప్పండి సార్, ఇవాళ ఏదైతే ఉందో కేంద్రం పైన ఎంత ఒత్తిడి తెచ్చినప్పటి కేంద్రం నుంచి ఎలాంటి కదలిక లేని పరిస్థితి, భవిష్యత్తులో మీరు ఎలా కేంద్రం తలా దించే పరిస్థితి చేస్తారు? వాళ్ళు చేసేది సింబాలిక్. కేంద్ర ప్రభుత్వ దుర్మార్గ విధానానికి వ్యతిరేకంగా వాళ్ళు ఏదైతే చేస్తున్నామో ఇవాళ అన్ని పక్షాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, జనసేన కానీ, వామపక్షాలు, ఆమ్ ఆద్మీ పార్టీ అన్ని పక్షాలు వాళ్ళ మద్దతు ఇచ్చినాయి. మేము ఒకటి ప్రశ్నిస్తూ ఉన్నాం. వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి మాట్లాడుతా బంద్ వల్ల నష్టం అన్నారు. ఇవాళ దీనివల్ల నష్టం లేదు. పీక్ లోడ్ డిమాండ్ ఏదైతే ₹6.30 ఎక్కువ లేదా ఎంతవైతే కొన్నారో వాళ్ళ లాభం కూడా. మరి దీనికి ఎందుకు మద్దతు ఇవ్వలేదు? నిజాయితీ చిత్తశుద్ధి ఉంటే కనుక మద్దతు ఇవ్వాల్సింది. వాళ్ళు మేము కూడా కోరుతున్న సింబాలిక్ నిరసన, దీనివల్ల కేంద్రం దిగి వస్తుందని కాదండి, ఈ సింబాలిక్ నిరసన సాగుతుంది. ఇది ఈ విధంగా కూడా వచ్చేసారి మేము ఏదైతే రహదారులు, జాతీయ రహదారులు ఏదైతే దిగ్బంధనం రాష్ట్రానికి వచ్చే దగ్గర చేయాలని అఖిల పక్షంలో డేట్ అది మనకు నిర్ణయిస్తాము. అలాగే జైలు బరో కానీ ఆ కార్యక్రమాలన్నీ ముందున్నాయి. ఇది సింబాలిక్గా నిరసన తెలియజేయడానికి మాత్రం చేపట్టడం జరిగింది. ప్రత్యేక హోదా ఉద్యమం జరుగుతున్న సమయంలో గవర్నర్ కానీ, ఇంటెలిజెన్స్ ఐబీ కానీ వచ్చి చంద్రబాబుతో కలవడం వెనుక మాత్రం ఏమనుకుంటాం? విభజన హామీల కోసం, ప్రత్యేక తరగతి హోదా కోసం ఎవరు కనుక కుమ్ముక్కైనా కేంద్ర ప్రభుత్వంతో తీవ్రమైన చర్యలు, ప్రజాగ్రహానికి మాడి మసే పొగ తప్పదండి ఎవరైనా సరే. ఆంధ్రుల హక్కుల విషయంలో గవర్నర్ గారు రానివ్వండి, ఎదుంకోలు రానివ్వండి, ఇవాళ ఎవరన్నా కేంద్ర ప్రభుత్వాల కుమ్మక్కితే మాత్రం ప్రజల్లో గుండెల్లో ఆవేదన ఉంది. చాలా గట్టిగా తీర్పిస్తారు. ఎవరో కూడా ఆ సాహసం చేయరనే భావిస్తున్నాను. వైకాపా నాయకుడు భూన్ కన్నాకరెడ్డి, చెప్పండి సార్, ఈ నెల ఏదైతే 30 తారీఖున తిరుపతి వేదికగా మోడీ చేసిన మోసాన్ని చెప్తా అని చంద్రబాబు చెప్తున్నా, అయితే మోడీ చేసిన మోసాన్ని చంద్రబాబు చెప్తావా? చంద్రబాబు ఏం చెప్పబోతున్నాడు? 30వ తారీఖు 2014 ఏప్రిల్ నెలలో జరిగినటువంటి ఏదైతే భగవంతుని మీద ప్రమాణం చేసి ఇక్కడ బహిరంగ సభలో ప్రకటించారో అది మోడీ గారు, చంద్రబాబు గారు ఇద్దరూ కలిసి ప్రకటించినటువంటిది. మోడీ గారు 10 సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని ఆయన ప్రకటిస్తే, కాదు 15 సంవత్సరాలు కావాలా అని గట్టిగా వాదించి 15 సంవత్సరాలు ఇస్తాం మేము అని చెప్పినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈ ప్రత్యేక హోదా విషయంలో మొదటి ముద్దాయి చంద్రబాబు నాయుడు, రెండవ ముద్దాయి నరేంద్ర మోడీ గారు, ఇద్దరు కూడా ప్రజాద్రోహులే. వీళ్ళిద్దరూ కలిసి ప్రత్యేక హోదా రానివ్వకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలను అతలాకుతలం చేశారు. ఈ రోజున ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఉద్యమంలో భాగంగా ఈ బిజిలీ బంద్ అన్నటువంటి కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అగ్రభాగాన నిలిచి పోరాడుతున్నది. బిజిలీ బంద్, ప్రత్యేక హోదా కోసం చేసిన బిజిలీ బంద్కు, శాంతితో చేసిన బిజిలీ బంద్ కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి మద్దతు లభించలేదు. హోదా సాధన సమితి నాయకులు అలాగే వైకాపా నాయకులు చెప్తున్న పరిస్థితి ఏదైతే ఉంది. ప్రస్తుతం అంబేద్కర్ సర్కిల్లోనూ మనం చూడొచ్చు. అంబేద్కర్ సర్కిల్లో వైకాపా అలాగే వామపక్ష నాయకులు బిజిలీ బంద్ పాటిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే కొన్ని దుకాణాలు కూడా ఇక్కడ ఏదైతే ఉందో లైట్లు ఆఫ్ చేసి స్వచ్ఛందంగా బిజిలీ బంద్ను పాటిస్తున్నాయి. మరోవైపు శాంతియుతంగా చేపట్టే ఉద్యమాలను అణిచివేయడానికి కుట్ర పడుతుందని భూమన్ కర్ణాకర్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. ఇది తిరుపతిలోని బిజిలీ బంద్ సంబంధించిన అప్డేట్. కెమెరా పురుషోత్తం, శ్రీనివాస్, ఎన్టీవీ తిరుపతి. మరోవైపు విజయవాడలో కూడా బిజిలీ బంద్ జరుగుతోంది. బిజిలీ బంద్ కు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. ఓటు శ్రీకాంత్. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలనే ప్రధాన డిమాండ్తో కేంద్రం వైఖరిని నిరసిస్తూ విజయవాడలో ప్రతిపక్ష పార్టీలైనటువంటి వైసీపీ వామపక్షాలు బిజిలీ బంద్కు పిలుపునిచ్చే ప్రస్తుతం మనం వన్ టౌన్లోనే అత్యంత రద్దీగా ఉండే వస్త్రలత వ్యాపార దగ్గర ఉన్నాం. అందరూ వ్యాపారులు కూడా సుమారు 500 నుంచి 1000 మంది వ్యాపారులు ఇక్కడ నిత్యం వేలాది రూపాయల వ్యాపారం నిర్వహిస్తారు. వీళ్ళందరూ కూడా ప్రత్యేక హోదా డిమాండ్కు మద్దతుగా రాజకీయ పార్టీలు ఇచ్చిన పిలుపు మేరకు బిజిలీ బంద్లో పాల్గొన్నాయి. అందులో భాగంగా 7 గంటల నుంచి 7:30 గంటల వరకు సుమారు అరగంట పాటు విద్యుత్ దీపాలను ఆర్పివేసి తమ నిరసనను వ్యక్తం చేయడం కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. అంతపాటు మాట్లాడక అన్ని పార్టీల నేతలు కూడా ప్రస్తుతం ఈ నిరసన కార్యక్రమంలో అయితే పాల్గొన్నారు. ఎందుకంటే ఏపీకి ప్రత్యేక హోదా అనే డిమాండ్ని మొదటి నుంచి అడుగుతున్నప్పటికీ కేంద్రం మాత్రం నిరంకుశ వైఖరితో ముందుకెళ్తుంది. ఏమాత్రం పట్టించుకోకుండా నిరంకుశంగానే ముందుకెళ్లడం ద్వారా ఇబ్బందులు పాలు చేస్తుందనే ఒకే ఒక్క కారణంతో ప్రస్తుతం ఈ బిజిలీ బంద్ అయితే జరుగుతుందని చెప్పచ్చు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా తొలి నుంచి కూడా బంద్కి సంబంధించి పిలుపునిచ్చారు అనే కార్యక్రమాలు చేపట్టారు. అందులో భాగంగానే ఈ రోజున బిజిలీ బంద్ కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు. మనతో పాటు మాట్లాడడానికి వైసీపీ నేతలు ఉన్నారు. చెప్పండి, ఈ నిరసన ద్వారా ఏం తెలియజేయబోతుంది? ఈ బిజిలీ బంద్ ద్వారా ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి కళ్ళు తెరవమని, ఇవాళ మోడీ గారు కళ్ళు మూసుకొని ఇవాళ ఉన్నారు. ఇవాళ ఆయన్ని కళ్ళు తెరిచి చూసి ఇవాళ ప్రజల కోరుకున్నటువంటి దీన్ని ప్రత్యేక హోదాని ఇవ్వాలి అని చెప్పేసేది. మాట్లాడడానికి వామపక్ష నేతలు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పటికీ అనేక ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాం. ఈ రోజు నేను చెప్పబోదు ఇది అద్భుతమైనటువంటి ఆదరణ దీనికి లభించింది. ఈ కాళేశ్వరరావు మార్కెట్ సెంటర్లో షాపులన్నీ కూడా బంద్ చేశారు. వస్త్రలత పూర్తిగా బంద్ అయింది. పోస్ట్ ఆఫీసులో ఉన్నటువంటి ఉద్యోగస్తులు కూడా దీన్ని సహకరించారు. ఆ రకంగా మన రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రజల యొక్క మద్దతుని ఆశించి బిజిలీ బంద్ కార్యక్రమాన్ని పిలిపించాం. బాగా ప్రజలు స్పందించారనేది మాకు ఇందులో కనపడతా ఉంది. మొత్తంగా చూస్తే బిజిలీ బంద్లో కార్యక్రమంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా టీడీపీ బీజేపీ మినహా ఈ బంద్ కార్యక్రమాన్ని పిలిపించినాము. ప్రత్యేక హోదా డిమాండ్ ప్రజల్లో ఉంది కాబట్టి అందుకు మద్దతుగా వ్యాపార సంఘాలన్నీ కూడా మద్దతుగా ఈ రోజున ఈ బిజిలీ బంద్ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక హోదా డిమాండ్ని అదేవిధంగా దానికున్న ఆవశ్యకతను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయడానికి మద్దతుగా ఈ బంద్ కార్యక్రమంలో సంపూర్ణంగా అందరూ మద్దతు వహించారని చెప్పి వామపక్ష నేతలు చెప్తున్నారు. ఇది విజయవాడ పరిస్థితి.